బూడిద తాడు నీతి కథ. అనగనగా ఒక అడవిని ఒక యువసింహం పరిపాలిస్తుండేది. దానికి ముసలి జంతువులంటే చాలా కోపం. ఏ పని చేయలేరు, వాటికి తిండిదండగా అనుకునేది. దాంతో తన అడవిలో ముసలివాళ్లు ఎవ్వరూ ఉండకూడదని, అందరినీ చంపివేయమని భటులను ఆదేశించింది. భటులు పాపం చాలా వృద్ధ జంతువులను చంపివేశారు. కొన్ని ముసలి జంతువులైతే అడవి వదిలి పారిపోయాయి. కాని పిల్ల ఏనుగు ఒకటి వాళ్ల నాన్నని ఎవ్వరికీ కనబడకుండా ఒక గుహలోపల దాచిపెట్టింది. అలా కొంతకాలం గడిచింది. ఆ అడవికి పక్కనే ఉన్న మృగరాజు చాలా బలవంతుడు. అతని దగ్గర అనేక మంది సైనికులు ఉన్నారు. ఒకసారి ఈ అడవి మీదకి పోరాటానికి రావాలని అనుకున్నాడు. యుద్ధానికి రావడానికంటే ముందు, ఈ రాజు బూడిదతో తాడు చేసి పంపితే యుద్ధం చేయను అని కబురు పంపాడు. ఆ రాజుతో పోటీపడి ఎవ్వరూ గెలవలేరు. ఎలా తన అడవిని కాపాడుకోవాలా అని ఆలోచించిన యువసింహం, బూడిద తాడు ఎవరైనా తయారు చేయగలిగితే వారికి ఊహించలేనంత సంపదతో పాటు మంచి పదవి కూడా ఇస్తాను అని దండోరా వేయించింది. కాని అది ఎవ్వరికీ చేతకాలేదు. దాంతో యువసింహం తనకు ఓటమి తప్పదని భయంతో వణికిపోసాగింది. పిల్ల ఏనుగు వాళ్ల నాన్నకు విషయం అంతా చెప్పింది. అందుకు పెద్ద ఏనుగు నవ్వి, అదెంత పని, ఆ బూడిద తాడు నేను తయారు చేస్తాను అంటూ ఒక పెద్ద పళ్ళెం తెచ్చి అందులో ఒక తాడును పెట్టింది. ఆ పళ్ళాన్ని గాలి వీచిన చోట పెట్టి తాడును అంటించింది. అది కాలి నిప్పుగా మారి కాసేపటికి ఆరి బూడిదగా మారింది. గాలి ఏది తగలకపోవడంతో బూడిదతో చేసిన తాడులాగా కనబడసాగింది. బయటనుంచి గాలి తగలకుండా దానిని ఒక గాజు అద్దాలతో చేసిన పెట్టిలో పెట్టి గట్టిగా మూత బిగించింది. పిల్ల ఏనుగు దానిని తీసుకుని వెళ్లి యువసింహానికి ఇచ్చింది. అది చూసి చాలా సంతోషించి పక్కాడి మృగరాజుకు పంపించింది. ఆ రాజు బూడిద తాడును చూసి సంతోషించి యుద్ధం విరమించుకున్నాడు. యువసింహం పిల్ల ఏనుగుని పిలిపించి, బూడిద తాడు ఎలా తయారు చేశావు అని అడిగితే, రాజా మీ ఆదేశం పాటించినందుకు ఏమీ అనుకోకండి అంటూ వాళ్ల నాయని గురించి చెప్పింది. అప్పుడు ఆ యువసింహం, నిజమే, పెద్దలు పని చేయలేకపోవచ్చు, కానీ వాళ్ల అనుభవాలు, తెలివితేటలు, సలహాలు ఎంతో విలువైనవి, ఇకపై ఇటువంటి తప్పు చేయను అని అన్నది. యువసింహంలో వచ్చిన మార్పును చూసి ఆ అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి. కుందేలు ఉపాయం. ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. ఆ తోడేలు ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉంటే దానికి ఒక చోట ఒక కుందేలు కనిపించింది. వెంటనే వెనక నుండిపోయి వేగంగా కుందేలు మీదకి దూకింది. ఆ కుందేలు చాలా తెలివైనది. ఎలాగైనా సరే ఆ తోడేలు బారి నుండి బయటపడాలి అనుకుంది. వెంటనే బాధతో మూల్గసాగింది. కుందేలును తినబోయిన తోడేలు అది బాధతో విలవిలలాడుతుంటే చూసి ఆగిపోయింది. ఏమైంది అని అడిగింది అనుమానంగా. ఇందాకే పాము కరిచింది, ఒంటి నిండా విషం పాకుతుంది, ఈ బాధ భరించలేను, వెంటనే చంపు అంది మెలుకలు తిరుగుతూ. తోడేలు అదిరిపడింది. ఆ కుందేలు తింటే విషం తన శరీరంలోకి కూడా పోయి తాను కూడా చస్తానేమో అని భయపడింది. వెంటనే కుందేలును వదిలేసి పారిపోయింది. ఉడత పిల్ల బొరియా. ఒక అడవిలో ఒక ఉడత పిల్ల ఉండేది. అది చాలా అల్లరిది, ఎవ్వరి మాట వినేది కాదు. ఒకరోజు దానికి ఒక బొరియ కనిపించింది. అది ఉరుక్కుంటూ పోయి అమ్మను పిలుచుకొని వచ్చి దానిని చూపించింది. అమ్మా అమ్మా, మనం ఈ బొరియలో ఉందామా అని అడిగింది. ఆ బొరియను తల్లి ఉడత పరిశీలించింది. వద్దమ్మా, ఈ బొరియకు ఒకే వైపు దారి ఉంది, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనం తప్పించుకోలేము అని చెప్పింది. పిల్ల ఉడత వింటేనా ఆ బొరియలోనే ఉండసాగింది. ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చింది. ఒక చెట్టు కూలి ఆ బొరియకు అడ్డంగా పడింది. బొరియలో నుంచి బయటికి రాలేక ఉడత పిల్ల విలవిలలాడింది. మిగిలిన ఉడతలు అన్నీ వచ్చి ఉడత పిల్లను బయటికి లాగడానికి ప్రయత్నించాయి. వీలు కాలేదు. ఆ బొరియకు కొంచెం దూరంలో మరొక బొరియను తవ్వడానికి ప్రయత్నించాయి. కానీ నేల గట్టిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. చీకటి బొరియలో ఉన్న ఉడత పిల్లకు దిక్కు తోచలేదు. దానికి ఆకలి వేయసాగింది.
పచ్చని గడ్డి, ఎర్రని క్యారెట్లు గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. చుట్టూ చీకటిని చూసి భయపడిపోయింది. 3 రోజులు గడిచిపోయాయి. కట్టెలు కొట్టుకునే వాళ్ళు అటువైపుగా వచ్చినారు. పడిపోయిన చెట్టు కొమ్మను చూసి లాక్కొని పోయినారు. నీరసంగా ఉడత పిల్ల బొరియలో నుంచి బయటపడింది. అమ్మను చేరింది. ఇంకెప్పుడు అమ్మ వద్దన్న పని చెయ్యకూడదని అనుకుంది. అదృష్టాన్ని నమ్మిన 3వ చేప. ఒకానొక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా చేపలు ఉండేవి. ఒకరోజు చేపలు పట్టేవాడు ఆ చెరువు గట్టు మీదుగా వెళ్తూ చెరువులో చేపలు ఎగరడాన్ని గమనించాడు. పలే పలే, చేపలు పైకి లేచి చక్కగా ఆడుకుంటున్నాయి. పైకి ఎన్ని కనబడుతున్నాయంటే లోపల చెరువులో ఇంకెన్ని చేపలు ఉన్నాయో అని ఆశ్చర్యపోయాడు. అయ్యో, వాటిని ఇప్పుడు పట్టి తీసుకుని వెళ్దామంటే నా దగ్గర వల లేదు అని కొంతసేపు బాధపడ్డాడు. అయినా తొందరేమొచ్చిందిలే, రేపే వల తెచ్చి పట్టుకుంటాను. ఈ లోపలు ఈ చేపలు ఎక్కడికి పోతాయిలే అనుకుని వెళ్ళిపోయాడు. అతను అలా అనుకోవడం చెరువులోని 3 చేపలు చూశాయి. ఆ విషయమై 3 చేపలు చర్చించుకున్నాయి. అందులో ఒక పెద్ద చేప ఇలా అంది. నారుగా, అతను మనల్ని చూసి ఏమనుకుంటున్నాడో. మనం తక్షణమే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము. అది విన్న 2వ చేప, అతడు అనుకున్న ప్రకారం రేపు చేస్తాడో లేదో. అతను అసలు రాకపోతే నిజంగా వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే. దానికి ఇప్పటి నుండి కంగారు పడడం దేనికి అంది. ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ. రేపు అతను వలతో వచ్చినా మన అదృష్టం బాగుంటే ఎవరు ఏమి చేయలేరు అంది. మొదటి చేప మిగిలిన 2కు ఎంత నచ్చ చెప్పాలని చూసినా అవి వినడానికి సముఖత చూపలేదు. దాంతో మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులు, మిత్రులు తన మాటలను విశ్వసించిన మిగిలిన చేపను తీసుకొని ఈదుకుంటూ వేరే చెరువుకి వెళ్ళిపోయింది. అనుకున్నట్టుగానే తెల్లవారిందో లేదో చేపలు పట్టేవాడు చెరువు దగ్గరకు రాసాగాడు. దూరంగా వలత వస్తున్న అతన్ని చూసి 2వ చేప పెద్ద చేప మాట విననందుకు చిందించింది. అయినా సమయం మించిపోలేదని గ్రహించి వేగంగా తప్పించుకుని వెళ్ళిపోయింది. నిన్న కనిపించినన్ని చేపలు ఇవాళ కనిపించడం లేదేంటి, అడుగుకు వెళ్ళాయా అనుకుంటూ వలను విసిరాడు. అతడి వలకి కేవలం 3వ చేప మాత్రమే చిక్కింది. ఈరోజుకు ఆహారంగా ఇది సరిపోతుందిలే, మిగిలిన వాటి సంగతి రేపు చూద్దాం అనుకుని దాన్ని తీసుకుని వెనుదిరిగాడు. దూరదృష్టితో ఆలోచించిన 1వ చేప తనను తాను కాపాడుకోవడమే కాక తన వారందరినీ కాపాడింది. అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న 2వ చేప కొంతవరకు తనను తాను కాపాడుకుంది. అదృష్టాన్ని నమ్ముకున్న 3వ చేప మట్టుకు ఏమి చేయలేక వలలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకుండా మన వంతు కృషి మనం చేయాలి. సింహము చిట్టెలుక కథ. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం ఎండ వేడికి మధ్యాహ్న సమయాన ఓ చెట్టు కింద కొనుకు తీస్తూ ఉంది. అప్పుడే కలుగలో నుంచి బయటకు వచ్చిన అమాయకపు ఎలుక ఒకటి ఆ సింహము పక్కగా వెళ్ళబోయి ఆగి దానిని చూసి ఇలా అనుకుంది. ఈ మృగరాజు చూడు, నాకంటే ఎంత బలంగా ఉన్నాడో, పైగా మత్తుగా నిద్రపోతున్నాడు. నిద్ర లేచేలోపు ఇక్కడే కొంచెం సేపు ఆడుకుంటాను అని ఎలుక ఆ సింహం చుట్టూ తిరుగుతూ అప్పుడప్పుడు దాని మీద నుంచి దూకుతూ సరదాగా ఆడుకోసాగింది. కిసకిసమని చప్పుడు చేస్తూ ఆటలాడుతూ పరిగెత్తుతున్న ఎలుకని ఉన్నట్టుండి సింహము టక్కున పట్టుకుంది. ఓ, భలే చూడముచ్చటగా ఉన్నావే. నువ్వు ఎలాగూ నాకు పూర్తి ఆహారంగా పనికిరావు. కనీసం అల్పాహారముగా అయినా నిన్ను తినక తప్పడం లేదు అని నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే, ఓ సింహరాజా, ఆగు ఆగు అని అరిచింది. ఆ, ఏంటో చెప్పు అంది సింహం సమయం లేదన్నట్లు. నేను నీకు అల్పాహారముగా కూడా పనికిరాను. సరిగ్గా గమనించు, నీ ఆకలి ముందు నేనంతా, నన్ను వదిలేయు. ఏ రోజైనా నీకు సహాయం చేస్తాను
అని ప్రాధాయపడింది ఎలుక. నువ్వు నాకు సహాయం చేస్తావా? ఈ అడవిలో దీనిని మించిన హాస్యము మరొకటి లేదు అని పగలబడినది. సరే, ఈరోజు నీ కాలము బాగున్నట్టుంది. నిన్ను తినాలని నాకు కోరిక కలగడం లేదు. క్షేమంగా వెళ్ళు అని ఆ సింహం నవ్వుతూ దయతో ఎలుకను వదిలేసింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ వేగంగా కలువులోకి వెళ్ళిపోయింది ఎలుక. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహం అడవిలో వేటాడుతూ ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా అది వల నుండి బయటపడలేకపోయింది. చివరికి కోపంతో నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. ఆ అరుపుకు భయపడి జంతువులన్నీ దాక్కున్నాయి. ఈ అడవి మొత్తంలో నన్ను రక్షించే వారే లేరా? కాపాడండి, కాపాడండి అని అరిచింది సింహం. కొద్దిసేపటికి నెమ్మదిగా కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుక వలలో చిక్కిన సింహం దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, వేటగాడి వలలో చిక్కుకుంది నీవా? ఆగు, నేను రక్షిస్తాను అని తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం ప్రారంభించింది. అలా చాలాసేపు కష్టపడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది. సింహం వలలో నుంచి బయటపడింది. మొదట్లో చిన్న ఎలుక తనకు ఎలా సహాయపడుతుంది అని హేళన చేసిన సింహం ప్రస్తుతం తప్పు తెలుసుకుని ఎలుకకు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆనాటి నుండి సింహం చిట్టెలుక మంచి మిత్రులు అయ్యారు. ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఒక అడవిలో ఒక సింహం ఉంటది. ఆ సింహం ఒక రోజు 3 కుక్కలు ఒక నక్కతో కలిసి వేటకు పోతుంది. అవి పొద్దున్నుంచి సాయంత్రం దాకా వేటాడి 5 జింకలను పట్టుకుంటాయి. సాయంత్రం కాగానే వాటిని ఎట్లా పంచుకుందామని ఆలోచన చేస్తా ఉంటే ఎమ్మడే ఒక కుక్క, అంట్లేముంది, మస్తు ఈజీ, మనం 5 మందిమి ఉన్నాం కదా, 5 జింకలు పంచుకుంటే అయిపోయి, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి వస్తుంది. ఇక కుక్క గట్ల అనగానే సింహంకు మస్తు కోపం వస్తుంది. ఆ కోపంలో దాని పంజాతోని కుక్కని దవడ మీదకేసి ఒక్కడి వీక్కది. ఆ దెబ్బకు కుక్క దవడ పండ్లు ఎగిరి పడతాయి. ఇక కుక్క కట్లగా అంగనే కడమ జంతువులన్నీ మస్తు భయపడతాయి. అన్ని నోరు మూసుకొని మూసుంటాయి. అంతలనే నక్క ముందటికచ్చి, రాజా, ఈ కుక్కకు కొంచెం కూడా తెలియలేదు, దానికి అస్సలు లెక్కలే రావు, అందుకే గట్ల మాట్లాడింది, నేను మనందరికి సమానంగా వచ్చేటట్టు పంచుతా అంటది. అప్పుడు సింహము అరే పంచు అని ఆదేశిస్తుంది. ఇక నక్క చెప్పడం మొదలు పెడతది. నాకు సింహం మహారాజు, దానికి 4 జింకలు ఇయ్యాలి. కబుడు 4 జింకలు సింహం కలిసి 5 అవుతాయి. మనం 1 జింకను తీసుకోవాలి. మనం 4 1 జింక కలిస్తే 5 అవుతాయి. గంతే గప్పుడు మనందరికి సమానంగా వచ్చినట్టే కదా అంటది. నక్క చెప్పిన మాటలిన్న సింహము, అలా నక్క, గింత తెలివిని క్యాన్ నుంచి వచ్చింది, మస్తు తెలివిగా చెప్పినావు. మీ కాన్ నుంచి మహారాజా, ఇప్పుడే మీరు కుక్క దవడ పనులు రాలగొట్టిర్రు కదా, గప్పుడే నా తెలివి బయటకొచ్చింది, మీరే నాకు గురువు అంటది.